नमस्ते वेलकम टू सिटी न्यूज़ నేను మీ సాధన సేజల్ ముందుగా బుల్టిన్ లోని హెడ్లైన్స్ లైఫ్ సేవింగ్ పద్ధతులు అందరికీ తెలియాలి మంచిర్యాల ఆర్థోపెడిక్ వైద్యుల కృషిని ప్రశంసించిన డీసీపీ ప్రజా సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఆందోళన బాటలో సీపీఐ ధర్నా కార్యక్రమాల విజయవంతానికి పిలుపు సింగరేణి అధికారుల యొక్క వైఖరిని తప్పుపట్టిన హెచ్ఎంఎస్ కార్మికుల యొక్క బదిలీలను ఆపాలంటూ డిమాండ్ ప్రమాదవశాత్తు గాయపడిన వారిని ప్రాణాలతో కాపాడే క్రమంలో భాగంగా చేపట్టాల్సిన చికిత్స విధానంపైన మంచిర్యాల ఆర్థోపెడిక్ డాక్టర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో పోలీస్ డీసీపీ అఖిల్ మహాజన్ ఆయన మాట్లాడుతూ ప్రమాదం జరిగిన క్లిష్ట సమయంలో అత్యవసరంగా చేపట్టాల్సిన చికిత్స వాటి పద్ధతులు అందరికీ తెలియాల్సిన అవసరం ఉందని ముఖ్యంగా వాహన డ్రైవర్లు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు గోల్డెన్ సమయంలో గాయపడిన వారిని కొన్ని పద్ధతుల ద్వారా కాపాడగలిగినట్లయితే తరతరం వారిని ప్రాణాపాయ స్థితి నుంచి రక్షించుకోవచ్చునని చెప్పారు సమాజ శ్రేయస్సు కోసం ఈ తరహా కార్యక్రమాన్ని నిర్వహించిన మంచిర్యాల ఆర్థోపెడిక్ డాక్టర్ అసోసియేషన్ డీసీపీ అభినందించారు ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వివేకానంద రెడ్డి ఎయిమ్స్ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ శ్రీనివాస్ వైద్యులు పాల్గొన్నారు Each one save one. Whoever it is, train aina vallu avakasham untundi. So the very purpose is nerchukuntam. Next. Manam cheyalsindi endante patient conscious ga unnada leda. Orthopedic Surgeon Association Manchiriyal oka adi life saving prakriya ki erpatu chesaru. దానిలో చాలా మంది వచ్చారు మన పోలీస్ వాళ్ళు కూడా మనం పిలిచాము కానిస్టేబుల్స్ బికాజ్ జనరలీ పోలీస్ కానిస్టేబుల్స్ లేకపోతే ఇది ఆటో డ్రైవర్ లేకపోతే జనాలు అక్కడ స్పాట్లో ఉన్న వాళ్ళకి చాలా బాధ్యత ఉంటుంది వాళ్ళ ఫస్ట్ అవర్ అంటే గోల్డెన్ అవర్ సో ఆల్రెడీ ఇక్కడ జరుగుతుంది అదే సిపిఆర్ ఎట్లా ఇచ్చేయాలి నెక్స్ట్ బాడీ యాక్సిడెంట్ అయిన తర్వాత బాడీ ఎట్లా షిఫ్ట్ చేయాలి సో దట్ స్పైనల్ బాడీకి ఏం ఇంజరీ కాదు అది ఆర్థోపెడిషియన్ సర్జన్స్ వల్ల అది చెప్తారు అందరికీ సో అందరితో ఒక మనవి అంటే ఇప్పుడు లైఫ్ సేవింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద లైఫ్ బేసిక్ లైఫ్ స్కిల్ ఇది అందరు నేర్చుకోవాలి ఎవ్రీబడి షుడ్ లెర్న్ ఇప్పుడు స్కూల్స్ కూడా ఇది ట్రైనింగ్ స్టార్ట్ చేశారు దీని కాకుండా కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ లోకల్ హాస్పిటల్కి వెళ్ళి ఇది నేర్చుకోండి ఇది వాళ్ళ ఇల్లుకి కూడా హెల్ప్ అవుతుంది అదే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏం చేయాలి స్ట్రోక్ ఎట్లా తెలిసిపోతుంది స్ట్రోక్ వచ్చింది ఇక స్ట్రోక్లో కూడా ఫస్ట్ 4-5 అవర్స్ ఇంపార్టెంట్ ఉంటుంది తర్వాత అంటే ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ టు సేవ్ సో ఐ థ్యాంక్ ఆర్థోపెడిక్ సర్జన్ అసోసియేషన్ ఫర్ కండక్టింగ్ దిస్ ట్రైనింగ్ థ్యాంక్ యూ ఇండియన్ ఆర్థోపెడిక్ సర్జన్ అసోసియేషన్ తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్ అసోసియేషన్ ఆర్థోపెడిక్ సర్జన్ అసోసియేషన్ మంచిర్యాల్ విత్ అండ్ అటాచ్ విత్ ఎయిమ్స్ హాస్పిటల్స్ బేసిక్ లైఫ్ సపోర్ట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతున్నది సో దీని భాగంగా మన డీసీపీ గారిని అఖిల్ మహాజన్ సార్ని పిలవడం జరిగినది యాజ్ ఎ చీఫ్ గెస్ట్ దాంతో పాటు పోలీస్ యంత్రాంగము అయితే బేసిక్ లైఫ్ సపోర్ట్ ఎవరెవరైతే మొదటి వరుసలో ఉంటారో సేవ్ చేయడానికోసం వాళ్ళందరికీ ఎలా చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని మనము ఇక్కడ బోధించడం జరుగుతున్నది దానిలో పోలీస్ వారైతేనేమి హెల్త్ కేర్ వర్కర్స్ అయితేనేమి లయన్స్ క్లబ్ మెంబర్స్ అయితేనేమి ఇంకా దాంతో పాటు ఆర్టీఏ ఆఫీస్ల వాళ్ళైతేనేమి అందరినీ ట్రైన్ చేయడం జరుగుతుంది సో ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నేను మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కాతనపల్లి మున్సిపాలిటీలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మిటపల్లి శ్రీనివాస్ ఇప్పకాయల లింగయ్యలు గురువారం మాట్లాడుతూ జిల్లా కార్యవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై ఈ నెల 8న జిల్లాలో నూతనంగా ఏర్పాటు అయిన మున్సిపాలిటీలో ఉన్న సమస్యలు పరిష్కారం చేయాలని ధర్నా చేయాలని పిలుపునిచ్చారు
ఈ ధర్నాలో భాగంగా ఈ నెల 8న కేతనపల్లి మున్సిపాలిటీలో ఉన్న సమస్యలపై ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పెన్షన్లు బ్యాంక్ అకౌంట్లు వేయాలని, కొత్త పెన్షన్లు రేషన్ కార్డులు మంజూరు చేయాలని, కేతనపల్లి మున్సిపాలిటీలో ఇండ్లు కొనుగోలు చేసుకున్న వాళ్ల పేర్లు మార్పు చేసుకోవాలని, ఈ అవకాశం కల్పించాలని, ఇతర అంశాల మీద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజల ఓట్లతో గెలిచినటువంటి ప్రజా ప్రతినిధులు ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ప్రజా సమస్యలు గాలికి వదిలేశారని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యం వల్లే అనేక సమస్యలు పరిష్కారం కావడం లేదని పేర్కొన్నారు. మున్సిపల్ అధికారులు సమస్యలను పరిష్కరించాలంటూ కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు నక్క వెంకటస్వామి, వనం సత్యనారాయణ, మిట్టపల్లి పౌల్, పెండ్యాల కమలమ్మ, డిహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షుడు మారెపల్లి రవి, ఏఐవైఎఫ్ నాయకులు మోతిరాయలింగు, చొప్పదండి దుర్గ, మామిడల సత్యం, సిపిఐ నాయకులు జంగపల్లి సత్యనారాయణ, కుక్క దేవానంద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తెలిసినటువంటి ప్రజాప్రతినిధులు ఇవాళ స్థానిక సమస్యలు పరిష్కారం చేయకుండా వాళ్ళ యొక్క సొంత ఎజెండాను ముందు పెట్టుకొని ఇవాళ స్థానిక సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలం కావడం జరిగింది. దీనికి తోడు ఇవాళ మున్సిపాలిటీలో ఉన్న అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ స్థానికంగా అనేక సమస్యలు పెండింగ్లో ఉన్న వాటిపై దృష్టి సారించడం లేదు. ముఖ్యంగా ఇవాళ ఏదైతే పెన్షన్ ఉందో, పెన్షన్ వస్తున్నటువంటి పెన్షన్దారులందరూ కూడా గతంలో మున్సిపాలిటీలో ఉన్నటువంటి అందరికీ కూడా బ్యాంకుల ద్వారా ఇవాళ పేమెంట్లు జరుగుతూ ఉంటాయి. కొత్తగా ఏర్పడినటువంటి ఈ మున్సిపాలిటీలలో ఇప్పటి వరకు 4 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఇవాళ పాత పద్ధతిలో కొనసాగించడం జరుగుతూ ఉన్నది. గతంలో గ్రామ పంచాయతీలు ఏ విధంగా అయితే ఇచ్చిరో ఇవాళ మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత కూడా అదే పద్ధతిలో కొనసాగించడం జరుగుతూ ఉన్నది. ఇవాళ అధికారులు ఏదైతే మున్సిపాలిటీ కాగానే ఇవాళ పన్నులపై వసూలు చేయడంలో శ్రద్ధ చూపుతున్నట్టుగా ఇవాళ అభివృద్ధిపై దృష్టి సారించడం లేదు. ఇవాళ గెజిట్ వచ్చిందని చెప్పి ఇవాళ అన్ని విధాలుగా మున్సిపాలిటీ రూల్స్ నిబంధనలు పాటిస్తున్నటువంటి అధికారులు మరి ఈ పెన్షన్దారులకు ఎందుకు నిబంధన వర్తించలేదా అని చెప్పి ఈ సందర్భంగా కూడా అడుగుతా ఉన్నాం. ఇవాళ గెలిచినటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు ఇవాళ పెన్షన్దారులందరూ కూడా ఇవాళ ఇబ్బందులు పడుతూ ఉంటే వారి సమస్య మీద మాట్లాడకపోవడం చాలా సిగ్గుచేటు. దాంతోపాటుగా ఇవాళ చాలామంది పెన్షన్కు దరఖాస్తు చేసుకున్నప్పటికీ కూడా ఇవాళ 3-4 సంవత్సరాల నుంచి ఒక్క పెన్షన్ కూడా మంజూరు కావడం లేదు. అదేవిధంగా పెన్షన్ కావచ్చు, రేషన్ కార్డులు కానీ, ఇటువంటి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నా కూడా గెలిచినటువంటి స్థానిక ఎమ్మెల్యే కానీ ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోవడం లేదు. దీనికి తోడు ఇవాళ ఇళ్ల పట్టాలు ఇస్తున్న సందర్భంలో ఏదైతే మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత ఎవరైతే కొనుగోలు అమ్మకాలు జరిగినాయో వాళ్ళ పేర్లు మార్పు కావడం లేదు. దీనివల్ల ఎవరైతే గతంలో కొనుగోలు చేసినటువంటి కొనుగోలుదారులు ఉన్నారో ఇవాళ పట్టాలు కాకపోవడం వల్ల ఇవాళ ఏదైతే గవర్నమెంట్ ఇస్తున్నటువంటి పట్టాలను కోల్పోవడం జరుగుతూ ఉన్నది. దాన్ని కూడా ఇవాళ అధికారులు దాన్ని గమనించి పై స్థాయిలో తీసుకుపోయి ఆ పేర్లు మార్చే ప్రక్రియను కూడా కొనసాగించాలని చెప్పి, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిష్కరించాలని చెప్పి జిల్లా వ్యాప్తంగా కొత్తగా ఏర్పడినటువంటి అన్ని మున్సిపాలిటీ ఆఫీసుల ముందు జిల్లా వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ ధర్నా అనంతరం కూడా రేపు సోమవారం నాడు గ్రీవెన్స్ నడుస్తాయి కాబట్టి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. విఆర్ఏల సమస్యలు పరిష్కరించుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా విఆర్ఏల పోరాటాన్ని ఉధృతం చేస్తామని విఆర్ఏ జేఏసీ మందమరి మండల అధ్యక్షుడు దుర్గం పర్వతాలు పేర్కొన్నారు. విఆర్ఏలకు పే స్కేల్ జీవోను విడుదల చేయాలని, వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని, పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ విఆర్ఏలు చేస్తున్న పోరాటం గురువారం 11వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా విఆర్ఏల జేఏసీ ఆధ్వర్యంలో మందమరి మండల తహసీల్దార్ కార్యాలయం నుండి మార్కెట్ ప్రాంతంలోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా విఆర్ఏలకు ఇచ్చిన హామీలను అమలు పరచకుండా బడుగు బలహీన వర్గాలకు చెందిన విఆర్ఏలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో విఆర్ఏ జేఏసీ మందమరి మండల ఉపాధ్యక్షుడు జి మధుకర్, కో కన్వీనర్ శశికుమార్, ప్రధాన కార్యదర్శి బంటు శ్రీనివాస్, విఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు. 20వ సంవత్సరం విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసే క్రమంలో నిండు అసెంబ్లీల కింది స్థాయిలో బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు విఆర్ఏలు తరతరాల నుంచి చేసుకుంటూ వస్తున్నారని చెప్పేసి వాళ్ళు తీసుకెళ్ళిస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి, వాళ్ళు కుటుంబ పరంగా అభివృద్ధి చెందుతారని చెప్పేసి నిండు అసెంబ్లీ సాక్షిగా హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ నేడు 25 నెలలు కావస్తున్నప్పటికీ కూడా అమలు చేయలేదు. మేము ప్రభుత్వ అధికారుల ద్వారా
మినిస్టర్ల ద్వారా ఎంపీల ద్వారా ఎమ్మెల్యేల ద్వారా ప్రభుత్వానికి చాలాసార్లు మెమోరాండమ్స్ ఇస్తూ విజ్ఞప్తి చేసినాము అయినప్పటికీ కూడా వారిచ్చకు వారిచ్చిన హామీనే కాలరాస్తు నేటికి అమలు చేయనందువలన మా యొక్క తెలంగాణ రాష్ట్ర విఆర్ఏల కమిటీ ప్రకారం 11వ రోజు వరకు నిరవార దీక్షలు చేస్తూ అందులో భాగంగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈ రోజు వినతి పత్రం అందిస్తూ గౌరవ ముఖ్యమంత్రి వారు ఇప్పటికైనా మా సమస్య పరిష్కరించాలని చెప్పేసి 11వ రోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. మా యొక్క సమస్యలు గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే పరిష్కరించకపోతే ఇట్టి నిరవరదిక సమ్మెను రేపు రాబోయే రోజుల్లో ఉద్ధృతం చేస్తాం. రాష్ట్ర లెవెల్ 23,000 మంది విఆర్ఏల ఉద్ధృతం చేస్తామని తెలియపరుస్తూ రేపు ఉద్ధృత స్థాయిలో జరిగేటువంటి పరిణామాలు ఏమైనా ఉంటే అటువంటి పరిణామాల ప్రభుత్వమే వహించాలని ప్రభుత్వమే. మందమరి ఏరియాలోని రామకృష్ణపూర్ ఓపెన్ కాస్ట్ గనిలో అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ గని సేఫ్టీ అధికారి ప్రాజెక్టు అధికారుల నిర్లక్ష్యం మూలంగానే గనికి నష్టం వాటిల్లిందని లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన యంత్రాలను తరలించకుండా కార్మికులకు ఇక్కడే పని కల్పించాలని హెచ్ఎంఎస్ కేంద్ర ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ డిమాండ్ చేశారు. గురువారం ప్రెస్ క్లబ్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహాలక్ష్మి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులపై యజమాయిషితో పని చేయించకుండా గని ప్రాజెక్టు సేఫ్టీ అధికారులు ప్యాకేజీలు పొంది కార్మికుల పట్ల వేధింపులు చేపడుతున్నారని మండిపడ్డారు. మహాలక్ష్మి కాంట్రాక్ట్ చేయవలసిన పని చేయకపోవడంతో హైవాల్ పెరిగి వర్షానికి కుప్పకూలిందని అన్నారు. దీనికి పూర్తి బాధ్యత ప్రాజెక్టు సేఫ్టీ అధికారులదే. బాధ్యత తక్షణమే యాజమాన్యం వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఓసీ సంఘటనపై ఇప్పటి వరకు ఏరియా గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు ఎందుకో నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఎంత ప్యాకేజీలు ముట్టాయని నిలదీశారు. ఇప్పటికే బదిలీ పేరుతో పైరవీలు చేపడుతున్నారని ఆరోపించారు. ఓసీ ఘటనపై హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపడతామని కలిసి వచ్చే యూనియన్లతో పోరాటం చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో ఏరియా ఉపాధ్యక్షులు పార్వతి రాజిరెడ్డి, కార్యదర్శులు ఎర్ర శ్రీనివాసరెడ్డి, బుంగ సురేందర్, అదిల్ రెడ్డి, ఆర్కేఓసీ కార్యదర్శి ఏ సత్తయ్య, ఎంఏ అజీజ్, రాజ్ కుమార్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రొడక్షన్ తీసుకొచ్చే మైన్ ఆర్కేపీ ఓపెన్ కాస్ట్ ఆర్కేపీ ఓపెన్ కాస్ట్లో ప్రొడక్షన్ కొరకు దాదాపు 100 మంది ఆపరేటర్లు ఉన్నారు. ట్రాన్స్ఫర్ చేసిండ్రు, 5 మిషన్లు పెట్టిండ్రు, డంపర్స్ ఉన్నాయి, వాటర్ ట్యాంకర్ ఉన్నది, డోజర్స్ 5 ఉన్నాయి, ట్యాంకర్స్ 3 ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. కేవలం అక్కడున్న ప్రాజెక్ట్ ఆఫీసర్ సేఫ్టీ ఆఫీసర్ మూలంగా ఇవాళ బాయి నాశనం అయ్యే ప్రమాదం వచ్చింది. కార్మికులకు ట్రాన్స్ఫర్ చేస్తామని బెదిరిస్తున్నారు. ఓపెన్ కాస్ట్లో పని స్థలాలు చూపించవలసిన ఆఫీసర్లు పని స్థలాలు పక్కన పెట్టి, సేఫ్టీ ఆఫీసర్ ఉన్నాడు నెలకు 3 లక్షల జీతం దెబ్బతాడు, సేఫ్టీ చూసేది పక్కన పెట్టి బెంచ్ ఫార్మేషన్ ఎట్లుంది, ఏ విధంగా ఉండాలి, మైన్స్ రూల్ ఏమంటుంది, మైన్స్ యాక్ట్ ఏముంటుంది, డీజీఎంఎస్ గైడ్ లైన్స్ ఏమున్నాయి, క్లియర్గా ఉన్నాయి. అవుట్సోర్సింగ్ కూడా ఎక్కడ పనిచేయాలి, వాని మీద ఆజమాయిష్ పెట్టాలి. అవుట్సోర్సింగ్ మీద ఆజమాయిష్ పెట్టకుండా అవుట్సోర్సింగ్ మహాలక్ష్మి కాంట్రాక్టర్కి లంచాలు తీసుకొని అక్కడున్న సేఫ్టీ ఆఫీసర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ అందరూ ప్యాకేజెస్ తీసుకొని మా కార్మికుల పైన ఎగబడ్డారు. కార్మికులు నీళ్లు తాగడానికి పోతే చార్జ్షీట్ ఇవ్వడం, కనబడకపోతే ఆయన చెప్పిన మాట వినకపోతే ట్రాన్స్ఫర్ చేస్తామని బెదిరించడం, మస్టల్ బంద్ చేయించడం, ఇటువంటి విషయాలు 2-3 సార్లు మేము దృష్టికి తీసుకొచ్చినాం. టాప్ మేనేజ్మెంట్ పట్టించుకోలేదు. ఇవాళ ఏమైంది, ఇవాళ సేఫ్టీ ఆఫీసర్ సరిగ్గా చూడకపోవడం వల్లనే మహాలక్ష్మి కాంట్రాక్ట్ చేయవలసిన పని దగ్గర హైవాల్ పెరిగిపోయింది, వర్షం పడంగానే అది స్కిడ్ అయిపోయింది, మొత్తం కుప్పగూలింది. ఎవరికి సస్పెండ్ చేయాలి, మా కార్మికులు చిన్న తప్పు చేస్తే సస్పెండ్ చేస్తారు, ట్రాన్స్ఫర్ చేస్తా అంటారు. డిస్మిస్ చేసిన దాఖలాలు కొత్తగూడెంలో ఉన్నది, మణుగూరులో ఉన్నది చేసిండ్రు. మరి సేఫ్టీ ఆఫీసర్ని ఎందుకు డిస్మిస్ చేయలేదు, ప్రాజెక్ట్ ఆఫీసర్ని ఎందుకు సస్పెండ్ చేయలేదు? వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేయకుండా కార్మికులకు వేధించడమే పని కట్టుకొని నాటకాలు చేస్తాను. వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. బేషరతుగా మేనేజ్మెంట్ అడుగుతున్నాం, మా కార్మికులను ట్రాన్స్ఫర్ చేయొద్దు. మన కార్మికులు మంచిగా ప్రొడక్షన్ తీసే ఒక సెటప్ తయారైంది, ప్రొడక్షన్ తీసే జాగాను కాంట్రాక్టర్ మహాలక్ష్మి కాంట్రాక్టర్ ఎన్ని కోట్లు మీకు ఇచ్చింది చెప్పండి. నాకు ఎన్ని కోట్లు ఇస్తే వాళ్ళకు పని కలుపుతారు, మా కార్మికులు పక్కన పెడతారా? ఇది అడిగే నాదుడు లేడా? ఇక్కడ యూనియన్లు ఏం చేస్తున్నాయి, ఎక్కడ పంటానే, మీకేమైనా కమిషన్ వస్తుందా? గెలిచిన 2 సంఘాలు ఉన్నాయి, టీజీబీకేఎస్, ఏబిసి. 100 మంది ఇప్పుడు వాళ్లకు
ఏమే అది ఏమంటారంటే లంచాల కొరకు ఆశ దొరికింది. ఇప్పుడు ఆశ తీసుకొని మిమ్ములగా ఆపుతాం మిమ్ములాపుతాం మిమ్ములాపుతాం, ఎవరు డబ్బులు ఇస్తారో వాళ్ళకి బడ్జెట్ డబ్బులు ఖర్చు పెట్టి తీసుకొచ్చిన యంత్రాలతో ఇక్కడనే పని చేయించాలి. వాళ్ళ ప్లేస్లో వారికి పని చేయనివ్వండి. ఓబీ కాంట్రాక్టర్ ఎవడైతున్నాడో మహాలక్ష్మిని బంద్ పెట్టండి ఆరు నెలలకు సంవత్సరం. వారి తప్పు వలన అది స్లైడ్ అయింది. స్లైడ్ కావడం వలన బతికేరు మనుషులు చచ్చిపోయే వాళ్ళు బతికేరు. అదృష్టం అందరిది. కనుక ఓసీపీ ఎస్ఆర్పీ ఓసీ రామకృష్ణాపూర్ ఓసీపీలో ఉన్న కార్మికులు ఎవ్వరూ బయటకు తీసుకుపోవద్దు, ఇక్కడనే పెట్టాలి. ట్రాన్స్ఫర్లు బంద్ పెట్టండి, ఆ డ్రామా నాటకాలు బంద్ పెట్టండి. దీనికోసం కలిసి వచ్చే కార్మిక సంఘాలను మేము కలుపుకొని ఒక ధర్నా కార్యక్రమం కూడా చేయవలసిన అవసరం ఉంది, పోరాటం చేస్తాము. కనుక ఉధృతం కాకముందు సైలెంట్గా మీరు ఆ ప్రతిపాదన విరమించుకోండి అని హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది. ఇవాళ ఏటీసీ రాదు, టీజీబీ కేసు రాదు, కార్మిక మిత్రుల వాళ్ళ నమ్మకాన్ని వాళ్ళు నమ్మక ద్రోహులు, కార్మికుల పక్షాన్ని నిలబెట్టేవాళ్ళు వాళ్ళు పాలసీల మీద మాట్లాడరు, పైరువేల కోసం వాళ్ళు మాట్లాడతారు. పాలసీ ఓపెన్ కాస్ట్ ఇక్కడ దక్కాలి, మన కార్మికులతో పని చేయించాలి అన్న దాని మీద రేపో మాపో మేము ఒక జేఏసీ పిలిచి అన్ని కార్మిక సంఘాలు పిలిచి ఇక్కడ ఆ ఓపెన్ కాస్ట్ను ఒక మనిషి పోకుండా అడ్డుకుంటాం. అడ్డుకుంటే ఎట్లుంటుందో తెలుసు మీకు, మేనేజ్మెంట్కు హెచ్చరిస్తున్నాం. కనుక ఆ ప్రతిపాదన విరమించుకోండి అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంత పెద్ద కంపెనీ దేశంలో ఎక్కడ లేదు. కొంతమంది ఆఫీసర్ల దగ్గులు బాధితనం బద్మాషిగిరితోటి ఆడవాళ్ళకు ఉద్యోగాలు లేవని వాళ్ళు ఆడవాళ్ళను కొన్ని 20 సంవత్సరాలు మహిళా కార్మికులను అపాయింట్మెంట్ చేయకుండా అడ్డుకున్నారు. అదృష్టవశాత్తు కోర్టుకు పోయి కోర్టు ద్వారా కొట్లాడితే ఇంత పెద్ద కంపెనీలో మహిళలకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వరు అని కోర్టు ఆర్డర్ ఇస్తే ఇప్పుడు మహిళలకు ఉద్యోగాలు ఇచ్చారు. 1400 మంది ఇప్పుడు మహిళా కార్మికులు అపాయింట్ అయ్యారు. డిపెండెన్స్ ఇప్పుడు ఇంకొక నెల రెండు రోజులు అది 1500 మంది దాకా అవుతారు. ఆ 1400 మందిలో మా కార్మికుల బిడ్డలే, అందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది 10th డిప్లొమా మైనింగ్ డిప్లొమా వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఎక్కడ పోస్టింగ్ ఇస్తావు? వాళ్ళకి జిఎం ఆఫీసులో పోస్టింగ్ ఇవ్వాలి. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా మంచిర్యాల పోలీసులు మరియు రోడ్డు రవాణా శాఖ అధికారులచే ఎలిమెంట్ అవగాహన ర్యాలీని మంచిర్యాల పట్టణంలో నిర్వహించారు. ప్రమాద సమయంలో తనను తాను రక్షించుకునే క్రమంలో భాగంగా ఎలిమెంట్ యొక్క ప్రాధాన్యతను తెలియజేసే క్రమంలో ఈ ర్యాలీని నిర్వహించారు. పోలీస్ స్టేషన్ మొదలుకొని మంచిర్యాల ఓవర్బ్రిడ్జి వరకు నిర్మించిన ఎలిమెంట్ అవగాహన ర్యాలీలో డీసీపీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని వారికి అవగాహన కల్పించే క్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ బాలరాజు, ఎంవీఐ వివేకానందరెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లైఫ్ సేవింగ్ పద్ధతులు అందరికీ తెలియాలి. మంచిర్యాల ఆర్థోపెడిక్ వైద్యుల కృషిని ప్రశంసించిన డీసీపీ. ప్రజా సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఆందోళన బాటలో సిపిఐ. ధర్నా కార్యక్రమాల విజయవంతానికి పిలుపు. సింగరేణి అధికారుల యొక్క వైఖరిని తప్పు పట్టిన హెచ్ఎంఎస్. కార్మికుల యొక్క బదిలీలను ఆపాలంటూ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.